పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా కన్నుమూత ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన బిజినెస్ లెజెండ్. ఎన్సీపీఏకు పెద్ద ఎత్తున చేరుకున్న ప్రజలు భౌతిక కాయం వద్ద సకల మత ప్రార్థనలు. 1937 డిసెంబర్ 28న జన్మించిన రతన్ టాటా 1990 నుంచి 2012 వరకు టాటా గ్రూప్ చైర్మన్గా చెరగని ముద్ర. వ్యాపార రంగమే కాదు దాతృత్వంలోనూ తనదైన ముద్ర. కరోనా సమయంలో 1500 కోట్లు విరాళం. అనేక స్టార్టప్ సంస్థలను ప్రోత్సహించిన రతన్ టాటా తన సంపదలో 60 నుంచి 65% దాతృత్వానికే కేటాయింపు. భారత్ ఒక దిగ్గజ పారిశ్రామికవేత్తను కోల్పోయింది. రతన్ టాటా మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతాపం. రతన్ టాటా సేవలో ఎందరికో స్ఫూర్తిదాయకం. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ సంతాపం. దూరదృష్టి గల వ్యాపారవేత్త రతన్ టాటా దిగ్గజ వ్యాపార సంస్థకు నిజమైన నాయకత్వం వహించారన్న ప్రధాని మోదీ. దేశాభివృద్ధికి తన జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత వ్యక్తి రతన్ టాటా. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సంతాపం. ఇండియా ఇండస్ట్రీకి రతన్ టాటా టైటన్. సంతాపం తెలిపిన కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్. గొప్ప మానవతావాదిని కోల్పోయాం. రతన్ టాటా నిష్క్రమణంపై నేపాల్ ప్రధాని ఓలీ ట్వీట్. మంచి స్నేహితుణ్ణి కోల్పోయా. రతన్ టాటా మృతి పట్ల ముఖేష్ అంబానీ సంతాపం. దేశ నిర్మాణానికి రతన్ టాటా సహకారం అందించారు. భారతదేశం అమూల్యమైన కుమారుణ్ణి కోల్పోయిందన్న ఖర్గే. వ్యాపారం దాతృత్వంలో శాశ్వత ముద్ర వేశారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంతాపం. దేశ పారిశ్రామిక రంగానికి నిజమైన ఐకాన్ రతన్ టాటా. సమాజం కోసం టాటా పనిచేశారన్న వైఎస్ జగన్. ఇతరుల పట్ల కరుణ చూపే వ్యక్తి రతన్ టాటా. ఆయన మరణం దేశానికి తీరని లోటు అన్న సుధామూర్తి. నువ్వు లేవని అనుకోవడమే కష్టంగా ఉంది. వీడ్కోలు నేస్తామా అంటూ సినీ నటి సీమీ గరేవాల్ భావోద్వేగపు ట్వీట్. రతన్ టాటా లేరన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్న ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర సంతాపం. రతన్ టాటా వ్యాపారవేత్త మాత్రమే కాదు గొప్ప మానవతావాది. రాబోయే తరాలకు ఆయన స్ఫూర్తిదాయకమన్న వెంకయ్యనాయుడు. రతన్ టాటా గ్రేటెస్ట్ ఇండస్ట్రియలిస్ట్. దేశం గొప్ప మానవతావాదిని కోల్పోయిందన్న సీఎం రేవంత్. రతన్ టాటా మన దేశానికి కోహినూర్. ఆయన నుంచి ఎంతో మంది ప్రేరణ పొందారన్న మహారాష్ట్ర సీఎం షిండే. దిగ్గజ పారిశ్రామికవేత్త మరణానికి దేశవ్యాప్తంగా నివాళులు. బొగ్గుతో రతన్ చిత్రాన్ని వేసి నివాళి అర్పించిన కళాకారుడు. పారిశ్రామిక ప్రగతికి మానవీయ కోణాన్ని అద్దిన మానవతావాది రతన్ టాటా. సంతాపం తెలిపిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. రతన్ టాటా మరణం వ్యాపార ప్రపంచంలో శూన్యాన్ని మిగిల్చింది. ఆయన అందరి హృదయాల్లో ఉంటారన్న కేటీఆర్. గుడ్ బై మై డియర్ లైటింగ్ హౌస్. రతన్ టాటా యువ స్నేహితుడు శాంతాను నాయుడు భావోద్వేగ పోస్ట్. రతన్ టాటా మరణానికి సంతాపం తెలిపిన ఏపీ కేబినెట్. నివాళులర్పించిన మంత్రిమండలి. ఒకే ఒక్క హిందీ చిత్రం నిర్మించిన రతన్ టాటా. అమితాబ్ బచ్చన్ మూవీ ఐతుబార్కు సహా నిర్మాత. విలువలు విశ్వసనీయతే మనకు శ్రీరామ రక్ష. వ్యక్తిత్వమే మనల్ని ముందుకు నడిపిస్తుంది. రేపల్లె నియోజకవర్గ నేతలు కార్యకర్తలతో వైఎస్ జగన్ సమావేశం. విజయవాడలో వైఎస్ఆర్సీపీ నేతల నిరాహార దీక్ష. వరద బాధితులకు తక్షణమే నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్. పాల్గొన్న దేవినేని అవినాష్, మల్లాది విష్ణు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, వరద బాధితులు. కూటమి నేతల ఇసుక దోపిడీపై వైఎస్ఆర్సీపీ పోరాటం. నెల్లూరులో నల్ల రిబ్బన్లతో నిరసన చేపట్టిన కాకాణి ఆనం విజయ్ కుమార్. నిజాలను పాతరేయడానికి ఎంతకైనా దిగజారుతారు. నిజాలంటే చంద్రబాబుకు భయమంటూ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్యామల ట్వీట్. 40 ఇయర్స్ చంద్రబాబుకు పరిపాలన చేత కాదా. టీడీపీ నేతల మద్యం మాఫియా సిగ్గుచేటు అన్న మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి. కొండా సురేఖపై కేటీఆర్ పరువు నష్టం దావాపై నాంపల్లి కోర్టులో విచారణ. కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని వినతి.
సాక్షులుగా బాల్కసుం తుల ఉమ సత్యవర్తి రాథోడ్ దాసోజు శ్రవణ్ బిఆర్ఎస్ ఆరోపణలపై స్పందించిన మెయిన్ హార్డ్ కంపెనీ మూసీ కాంట్రాక్ట్ విషయంలో కృష్ణాంక తప్పుడు ఆరోపణలు చేశారని ట్వీట్ అలైబలాయికు రావాలని సీఎం రేవంత్కు ఆహ్వానం జూబ్లీహిల్స్లోని నివాసంలో కలిసి ఇన్విటేషన్ ఇచ్చిన బండారు విజయలక్ష్మి సద్దుల బతుకమ్మకు సిద్ధమైన తెలంగాణ సాయంత్రం ట్యాంక్ బండ్పై 10,000 మందితో వేడుకలు బుద్ధ విగ్రహం సంజీవయ్య పార్క్ నుంచి ప్రత్యేకంగా ఫైర్ సద్దుల బతుకమ్మ నేపథ్యంలో హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో రాత్రి 11 గంటల వరకు డైవర్షన్ పండుగ కోసం సొంతూళ్లకు పయనమవుతున్న వారితో బస్టాండ్లలో రద్దీ ఉప్పల్ జేబీఎస్లో బస్సులు ప్రైవేట్ వాహనాల్లో కిటకిట కన్నూరు జిల్లా హోలగొందరు పలు ఇళ్లలో పోలీసుల సోదాలు దేవరగట్టు బన్నీ ఉత్సవాల్లో వాడే రింగు కర్రలు స్వాధీనం ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కలిసిన వైఎస్ఆర్సీపీ నేత చిల్లకూరు సాయి ప్రసాద్ రెడ్డి తిరుపతి జిల్లా చిల్లకూరులో మర్యాదపూర్వకంగా కలిసిన నేతలు ఇంద్రకీలాద్రిపై 8వ రోజు దసరా మహోత్సవాలు దుర్గాదేవిగా భక్తులకు అమ్మవారి దర్శనం ఇంద్రకీలాద్రిపై వీఐపీల సేవలో అధికారులు సామాన్యుల్ని క్యూలైన్లో ఉంచి సిఫార్సులతో వచ్చిన వారికి ప్రయారిటీ 4 గంటలైనా దర్శనం కాకపోవడంతో భక్తుల ఆగ్రహం తిరుమలలో వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు సూర్యప్రభా వాహనంపై శ్రీవారి దర్శనం రాత్రి 7 గంటలకు చంద్రప్రభా వాహన సేవ 7 పాయలలో మహిషాసుర మర్దినిగా వనదుర్గా భక్తులకు దర్శనం అమ్మవారికి అభిషేకం విశేషాలంకరణ ప్రత్యేక పూజలు బాసర పుణ్యక్షేత్రంలో వైభవంగా శారదీయ శరన్నవరాత్రులు మహాగౌరీదేవి అవతారంలో వరముద్ర అభయముద్రలతో భక్తులకు అనుగ్రహం ఖమ్మం జిల్లా పాలేరులో విధులు బహిష్కరించిన మిషన్ భగీరథ కార్మికులు 3 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని ఆందోళన 100 గ్రామాలకు నిలిచిపోయిన తాగునీటి సరఫరా